మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పులి చెంతలు నిండలేదు. 2009 తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసే పరిస్థితి. ఈరోజు ఇంకా నీళ్లు వచ్చినాయి. ఏదైతే ఒక నానుడి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే నీళ్లు ఉండవని రకరకాలు ఏదైతే నానుడి అంతా నిజమయ్యేటట్టుంది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2-3 నెలల లోపులనే ఈరోజు పుష్కలంగా డ్యాంలన్నీ కూడా నిండుతా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన డ్యాంలన్నీ కూడా నిండుతా ఉన్నాయి. సో ఈ ఒక బాగా ఆక్రోషమో తెలియదు కానీ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. ఈరోజు కూడా చూశాం ఏదైతే వరద గత 3 రోజుల నుంచి ప్రకాశం గేట్స్ పెట్టేయడం జరిగింది. బ్యారేజ్ అంచునంచెలుగా ఫస్ట్ 1 లక్ష క్యూసెక్స్ నుంచి స్టార్ట్ చేసి దాదాపు మళ్ళీ 5 లక్షల క్యూసెక్స్ దాకా వెళ్ళటం జరిగింది. ఈరోజు దాదాపు 7.5 లక్షల దాకా వస్తూ ఉంది. స్లో దీనిలో భాగంగా కూడా ఎక్కడైనా కూడా ఏరియల్ సర్వే తీసుకోవటం అనేది కామన్. ఎక్కడైనా తీసుకుంటాం. ఇది ఈ రోజున టెక్నాలజీ గతంలో లేదు కాబట్టి ఈ రోజున టెక్నాలజీస్ అన్నీ కూడా డ్రోన్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి డ్రోన్స్ మొత్తం కూడా ఏదైతే 2 రోజుల క్రితము ఆల్ బ్యాంక్స్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ప్లస్ ఇవన్నీ కూడా డ్రోన్స్ మీద విజువల్స్ తీసుకోమని చెప్పి ఇరిగేషన్ శాఖ నుంచి ఏదైతే ఎందుకంటే ఎంత మనకి సబ్మర్జెన్స్ వస్తుంది ఎంత ఇది వస్తుందని తీసుకోవటం అది కామన్. అది ప్రక్రియ ఎక్కడైనా మామూలుగా ఏరియల్ సర్వేసు ఎక్కడైనా చేస్తూ ఉంటారు. దానికి అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే అసలు బాధ ఏంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకులకు బాధ ఏంటి అంటే తీవుడుదనే సబ్మర్జ్. ఇప్పుడు ఆయన ఇల్లే తీసుకుందాం సార్. ఆయన ఒకరోజు నా ఇల్లు కాదంటాడు, ఒకరోజు లింగంనేని ఇల్లు అంటాడు. లింగంనేని గారు ఏమంటారు, ఇది నా ఇల్లు కాదు, నేను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాను, ఇది గవర్నమెంట్ హౌస్ అంటారు. ఈరోజు ఒక మొత్తం ఏదైతే వాటర్ పెరుగుతూ ఉందో దానికి సంబంధించి విజువల్స్ తీసుకున్నప్పుడు కామన్గా దాంట్లో ఆయన ఇల్లు అంతే, ఆయన ఇల్లు ప్రత్యేకంగా లేదు. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ మొత్తం తీసుకుంటున్నప్పుడు ఆయన ఇల్లు దాంట్లో ఉంది కాబట్టి మొత్తం సంబంధించి ఒక విజువల్ తీసుకున్న దాంట్లో కూడా ఒకరికి మనం శాఖ ఒకరికి అప్పచెప్తుంది. మాకు అన్నీ కూడా విజువల్స్ ఒక డ్రోన్ ఏజెన్సీకి సంబంధించి మనకు అప్పచెప్తుంది. ఆ విజువల్స్ తీసుకుని మాకు చెప్పి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకునే దానికి కానీ సబ్మర్జెన్స్ ఎంత అయిందని కానీ మేము కూడా అంచనా వేసేదానికి డిపార్ట్మెంట్స్కి కానీ ఉన్న టెక్నాలజీని వాడుకోవటం అనేది కామన్. అలాంటిది ఈరోజు పొద్దున్న నుంచి కూడా కొందరుమంది మాట్లాడటం చూశా. ఒక ఆయన ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్స్లోనే మీరు చూస్తే పొంతం లేని స్టేట్మెంట్స్ వాళ్ళే. ఒక ఆయన ఏం మాట్లాడతాడు, మాజీ 5 సంవత్సరాలు మాజీ కొన్ని ఇరిగేషన్, ఆయన 5 సంవత్సరాలు ఈరోజు కూడా ఫ్లడ్ కానీ గేట్లు ఎత్తిన దాఖలా లేవు, ఆయన ఉన్న రోజు నీళ్ళు కూడా సరిగ్గా వచ్చినట్టు లేవు. ఆయన ఏం మాట్లాడతాడు, ఒకేసారి నీళ్ళంతా కూడా వీళ్ళు నింపి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వదిలి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నీళ్లు వదిలేయాలని చెప్పి వీళ్ళు ఆలోచన అని చెప్పి ఆయన మాట్లాడతాడు. రెండోది ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాజీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియదు, వీళ్ళు ఇది తెలియదు అంటాడు. ఆయన శ్రీశైలంలో నిండకుండానే నీళ్ళు వదిలేశారు ఒకేసారి అని చెప్పి ఈయన మాట్లాడాడు. ఎవరు మన ఉమా గారు, ఈయన మాట ఏం మాట్లాడాడు, వీళ్ళకి మేనేజ్మెంట్ తెలియదు, నీళ్ళు వదులుతూ చేసుకొని ఉండడాలా అని ఈయన మాట్లాడాడు. అంటే వీళ్ళిద్దరికీ దీన్ని బట్టి ఏం అర్థమైందంటే, నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ కాలంలో ఏ రోజు ఫ్లడ్ వచ్చిన దాఖలు లేవు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన గత 5 సంవత్సరాల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ బాగా చేస్తారంట, కానీ ఏం చేస్తాం కర్మ, ఆయన ఉన్నప్పుడు చుక్క నీళ్ళు ఉండవు, ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక డ్యామ్ కూడా నిండదు, పాపం ఫ్లడ్ ఎత్తే పరిధి ఉండదు, బటన్ నొక్కే పని ఉండదు ఆయనకి. ఈరోజు వీళ్ళకే పొంతం లేనిది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఆయన ఏ విధంగా ఆయన మమ్మల్ని విమర్శిస్తుంటాడు ఏమని, అనుభవం లేదు, ఎక్కడికి పోయారు వీళ్ళు, ఏంది అని, 3 నెలలు ఎక్కడున్నాడో కూడా తెలియలా. కనీసం అధికారం కోల్పోయింది, ప్రజలు బుద్ధి చెప్పారు, ఎట్లాంటి ఒక మంచి వాతావరణం, ప్రజల్లో నీళ్ళు వచ్చి ఈరోజు డ్యామ్స్లో నీళ్లు నడుతున్నాయి, రైతాంగం సంతోషంగా ఉన్నారు, ఆనందం కూడా వీళ్ళు దాన్ని వక్రీకరించి రాజకీయ బుద్ధి ఇంకా కూడా మార్పు చెందిందిలే. ఒక ఆయన ఏ విధంగా అయ్యాడో అర్థం కాలేదండి. డ్యామ్ మొత్తం నింపంట నింపకుండానే వదిలేశారు, డ్యామ్ మొత్తం నింపి నీళ్ళు వదలాలి అని, శ్రీశైలంలో నింపి నీళ్ళు వదలాలని చెప్పి మాట్లాడారు. సార్ నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు మీరు కావాలంటే ఆల్ డ్యామ్స్ తీసుకోండి,
ఆల్మట్టి నారాయణ పొని ఎప్పుడు కూడా హెవీ ఫ్లడ్ నుంచి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ పెట్టుకుంటారు, ఒక 25 TMC 20-30 TMC క్వశ్చన్ పెట్టుకొని ముందే వదులుతూ ఫ్లడ్ ని ఫేస్ చేసుకొని రిలీజ్ చేయటం అనేది, సో దట్ ఎక్సెస్ ఒకేసారి మీద పడకుండా ఉండేదానికి చేసే ఒక ప్రక్రియ అది. ఆయన చెప్పిన ఉమాగారు చెప్పినట్టు ఒకేసారి శ్రీలం నింపిగా నదులుంటే దాదాపు 12 లక్షల 13 లక్షల క్యూసెక్స్ వచ్చేది ఈ రోజుకి. ఆ ఒక్క చిన్న కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉన్నా. అలాగే కాకుండా మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. దాదాపు మీరు 1వ తారీఖు నుంచి కావాలంటే మీకు కూడా ఇస్తాను సార్, శ్రీశైలము అలాగే నాగార్జున సాగర్ పులిచింతల. ఈరోజు శ్రీశైలం చూస్తే దాదాపు ఈ రోజుకి ఒక 3 or 4 TMC అడ్రక్టివ్ రెగ్యులేషన్తో దాదాపు మనం ఒక 20-215 కెపాసిటీ టీఎంసీ అయితే 195-190-200 అట్ట 5 TMC అటు ఇటు ఆ ఫ్లోని బట్టి దాదాపు ఒక 20 TMC క్వశ్చన్ అక్కడ. నాగార్జున సాగర్ 315 TMC అయితే ఇంచుమించు అక్కడ 280-290-300 అట్ట ఒక క్వశ్చన్ పెట్టి అక్కడ ఒక 15 TMC. ఇంకా మీరు చెప్పినట్టే గత ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది నాగార్జున సాగర్లో. మేము రిలీజ్ చేసినప్పటికే 300 TMC ఉన్న 30 పులిచింతల దాదాపు ఒక 7 TMC క్వశ్చన్, అంటే దాదాపు మొత్తం కలిసి ఒక 40 TMC ఒక క్వశ్చన్ పెట్టి రెగ్యులేట్ చేస్తూ ఏదైతే ఎక్సెస్ వచ్చిన వాటర్ని వదిలేసుకుంటూ తర్వాత, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ని రిసీడింగ్ ఫ్లడ్ అంటే ఫ్లడ్ ఒకేసారి ఇప్పుడు 8 లక్షలు ఉన్నది 6 లక్షలకి 5 లక్షలకి అట్లా తగ్గుతుంది, కానీ 8 లక్షల నుంచి ఒకేసారి జీరోకి రాదు కాబట్టి. సో ఏదైతే రిసీడింగ్ ఫ్లడ్లో వీటిని అంతటిని కూడా కొరవంతా కూడా నింపుకునే ప్రక్రియ అది జరగడం కామన్. ఇంకా ప్రకాశం బ్యారేజ్ గురించి మాట్లాడాను, ఒకేసారి వదిలేశాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు వస్తాయని తెలిసే ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. ఎట్టా నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ నా మా ఇంటికేమో నీళ్ళు వస్తాయేమో అని చెప్పి ఆయన హైదరాబాద్కి చెక్కేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గత 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో డేట్ మేబీ 1 or 2 డేస్ అది పర్ఫెక్ట్గా గేట్స్ వెతటం జరిగింది. ఏది 100తో స్టార్ట్ అయ్యాం, 100 నుంచి కొంచెం పెంచుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోయాం. ఈరోజు ఎక్సెస్ వస్తున్న ఫ్లడ్ని వదిలేయకుండా మీ ఇల్లుందని ఆయన మధ్యలో కరకట్ట మీద 2 డ్యాముల మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఇల్లు వేరే వాళ్ళు కట్టిన ఇల్లులో దూరి ఆయన మా ఇల్లుడు ఉంది మీరు నీళ్ళు వదిలేదానికి లేదు అని చెప్పేటట్టుంది ఆయన చెప్పే పని. అసలు నాకు ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు, ఏం ఇది చేస్తున్నారా అర్థం కావట్లా. నేను అడిగేది ఏంటంటే ఒక మొత్తం విజువల్ తీసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఒక అప్పచెప్పాం బాధ్యత లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్ సంబంధించి మాకు మొత్తం విజువల్స్ అందించమని అందించమని మేము చెప్పినప్పుడు ఆయన ఇల్లు దాంట్లో ఉంది మధ్యలో. ఆయన ఇల్లు కూడా కొద్దిగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు 5 లక్షల ఫ్లడ్కే. మీరు విజువల్స్ చూస్తే ఏదైతే చూసేది కొంత వాటర్ వచ్చింది, సో పెరిగే కొంది ఆయన గిట్టుకైనా ఇబ్బంది కదా. ఇప్పుడు మా బాధ్యత కూడా ఉంది కదా, రేపేం మాట్లాడతారు ప్రతిపక్ష నాయకుడు ఇల్లు మునిగిపోతుంటే అధికార పార్టీ చూస్తూ ఊరుకుంది అధికార పార్టీ పట్టించుకోలేదని ఆ నిండా కూడా మళ్ళీ మాకే కదా. రేపు అమాంతంగా ఫ్లడ్ ఇప్పుడు ఫ్లడ్ పెరిగేదాన్ని నువ్వు నేను ఆపలేము కదా. వర్షం ఫ్లడ్ వచ్చేటప్పుడు లేదు లేదు అది చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది నువ్వు ఫ్లడ్ రాకూడదు అంటే జరుగుద్దా, ఎలాగో నువ్వు అధికారంలో ఉంటే ఫ్లడ్ రాదు అది అట్ట జగమెరిగిన సత్యం. 5 సంవత్సరాలలో మీకు ఫ్లడ్ వచ్చిన దాఖలలో ఫ్లడ్ రాదు కూడా నువ్వు ఉంటే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారితే భగవంతుడు కరుణిస్తాడు నీళ్ళు వస్తాయి అన్ని పుష్కలంగా వస్తాయి. కాబట్టి ఆయన మధ్యలో రేపు ఒకవేళ నీళ్ళు వస్తే రేపేం మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది ఆయన ఇల్లు నిలిగిపోతే కనీసం ఇల్లు ఇది పట్టించుకోవట్లేదు. ఈరోజు మీ ఇల్లు నీళ్లు మునిగిపోకపోతే ఎందుకు అక్కడ ఇసుక బస్తాలు వేసుకుంటున్నారు, ఫ్లోని అడ్డుపడ్డ పని మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే కదా. ఇసుక బస్తాలు ఆ ఇంటి మీద మీరు ఫ్లడ్ ఆపే పని వేసుకునే దానికి ఇసుక బస్తాలు వేస్తున్నమాట వాస్తవం కాదా. ఇసుక బస్తాలు వేస్తున్నారంటే మీరు ఫ్లడ్ని ఆపుతున్నట్టే కదా, అంటే మీ హౌస్ ఇస్ ఇన్ డేంజరే కదా, మేము చెప్పిన మాట కరెక్టే కదా. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇష్టానుసారంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడం తెలియదు వీళ్ళకి. ఒక పడవ కొట్టుకోబోయి అడ్డుంది సార్, ఒక ఎక్కడో అప్స్ట్రీమ్లో బోట్స్ పెట్టుకున్నప్పుడు భవానీ ఐలాండ్ దగ్గర ఎక్కడో పెట్టుకున్నా వచ్చే ఫ్లడ్లో ఒక పడవ కొట్టుకొని వస్తే పడవ కొట్టుకొని వచ్చి కానీ వస్తే అది కూడా మేనేజ్మెంట్ చేయటం మీకు తెలియదు. అవును నిజమే, వాళ్ళలాగా మాకు మేనేజ్మెంట్ చేయటం తెలియదు. గోదావరి పుష్కరాలు చేస్తే 35 మందిని బలిగొనే మేనేజ్మెంట్ మాకు చేత కదా. నిజంగానే 38 మందిని నిండు ప్రాణాలు తీసి బలి ఇచ్చేసే ఇది మాకు తెలియదు. ఈరోజు ఇంత వరద వచ్చినా ఎక్కడ కూడా ఒక చిన్న నష్టం జరగల. దాదాపు అధికారులు నిజంగానే ఆల్ అధికారులు అందరూ కూడా నీట్గా స్పందిస్తూ నీట్గా చేస్తున్నారు.
ఇంకొక ఆయన మాట్లాడాడు ఈయన కనిపించలేదని. ఆయన కనిపించగా నేను కనిపించలేదు అంటున్నాడు, అదేం కర్మ. మీ అందరి ముందే శ్రీశైలం గేట్లో తెలంగాణ మంత్రులు వచ్చారు వెళ్ళా, మీ అందరి ముందే నాగార్జున సాగర్ దగ్గరికి కెనాల్ వెళ్ళా, తర్వాత ఈ మధ్య ఛానల్కి ఇచ్చా, గోదావరి దగ్గరికి దానికి రెండుసార్లు పోయా. ఈయన ఏ రోజు ఎక్కడికి పోలా, మాజీ మంత్రిగా ఉండి ఈయన కనీసం మాట్లాడలా. ఈరోజు మాత్రం వచ్చేసి హడావిడిగా ఓ ఆహా ఓహో ఆహా ఓహో అని మాట్లాడే పరిస్థితి నిజంగా బాధేస్తుంది. అంటే ఇట్లాంటి దగ్గర కూడా ఇట్లాంటి ఒక చీప్ పాలిటిక్స్, చీప్ రాజకీయాలు. ఈరోజు నిజంగా ఇదే నీళ్ళు కానీ వాళ్ళు కానీ వచ్చినుంటే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ప్రకాశం ఒక హారతి, నాగార్జున సాగర్కి ఒక హారతి, శ్రీశైలంకి ఒక హారతి, 50 కోట్ల రూపాయలు వేసి దాన్ని ఒక ఇదిగా చేసుకుని మాకు మేము చేసే పని మేము చేస్తాం కానీ దాన్ని ఓ 5 పైసలు చెప్పే పనికి రూపాయి డప్పు కొట్టుకునే అలవాటు మాకు లేదు. మేము మా పని మేము చేసుకుంటాం, మా వర్క్ మేము చేసుకుంటాం, మేము పోతామే తప్ప మామూలుగా మీడియాకి ఎక్కి రోజు అదే పనిగా డప్పు కొట్టుకునే చేష్టలు అలవాట్లు మాకు లేవు. మేము ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం, నీళ్ళు వచ్చిన మాట అది చూస్తూ ఉన్నారు, మేము కాదు తీళ్ళు వచ్చిన మాట కూడా అన్నీ కూడా తీయమని చెప్పిన ప్రక్రియలో అధికారులు ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అంతే తప్ప రేపైనా ఇల్లు వచ్చిన తర్వాత గవర్నమెంట్ బాధ్యత కదా, ఇళ్లలో నీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఇళ్ళకి మేము వాన్ చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది కదా అంటారు ప్రతిపక్ష నాయకుడు. ఇల్లుంది కాబట్టి మీరు చెప్పకూడదు, మీరు రాకూడదు, ఇల్లు మునిగిపోయినా మీరు గమ్ముకుండాలండి, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్లస్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు క్లస్టర్ క్లియర్గా ఏదైతే మీరు ఆల్మట్టి చూడండి, ఆల్మట్టి కూడా దేహమే క్వశ్చన్. ఆల్మట్టి కూడా ఒక 20 TMC పెట్టుకుని 8-10 లక్షలు వస్తున్న వదులుతున్న ఆల్మట్టి కూడా ఒక 23 TMC క్వశ్చన్ పెట్టుకున్నారు. అట్లా ప్రతి దగ్గర కూడా క్వశ్చన్ పెట్టుకుని వదలటం అనేది ఆనవాయితీ. మొత్తం నింపితే బ్యాక్ వాటర్స్కి వెళ్ళి ఆ అట దీనికి వెళ్ళి కర్నూలుకి నష్టపోయే బ్యాక్ వాటర్ కర్నూలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అధికారులతో పాటు మేము రోజూ మాట్లాడుతున్నాం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాన్ని చేయాలి, ఏ విధంగా వదలాలి. పులిచింతల నుంచి ఫస్ట్ మీరు 5-6 డేస్ చూస్తే పులిచింతల్లో మేము దాదాపు అసలు ఎక్కడ ఇంపౌండే చేయలేదు, మొత్తం బ్యారేజ్కి వదిలేసాం. ఎందుకంటే వస్తున్న ఫ్లడ్ని దాన్ని తట్టుకునే కెపాసిటీ లేదని దాదాపు 4-5 రోజుల పాటు చిన్నంగా వదిలేసాం, స్టార్ట్ చేసాం మేము. ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడితే చెల్లుతుంది. ఒక ఆయన ఏమో మొత్తం నింపకుండా వదిలేరని ఒక ఆయన మాట్లాడతాడు, ఒక ఆయన ఏమో మీరు వదలకుండా మీరు ఎందుకు నింపారు అని ఒక ఆయన మాట్లాడతాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకి, అనగా అర్థం కావట్లే. ఒక ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఒక ఆయన అనుభవం అంటాడు, వీళ్ళ అనుభవం దేనికో మాకైతే తెలీదా. మేము మాత్రం ఈ రాష్ట్రం చాలా సంతోషంగా ఉంది, రైతాంగం సంతోషంగా ఉంది, నీళ్ళు వచ్చినాయి, పంటలు పండే పరిస్థితి ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉన్నారు. సాగర్ పూర్తిగా నిండింది, శ్రీశైలం నిండింది, దాదాపు మొత్తాన్ని కూడా మళ్ళీ వాటర్ని మళ్ళీ ఇచ్చుకునే అవకాశం ఉంది, రైతాంగం సంతోషంగా ఉంది. బాధల్లో ఉన్నది ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతానే. ఇంకా మేము ఇదే మాకు ఏదైతే బ్రాండ్ పడిపోయింది, ఇంకా జీవితంలో వీళ్ళు వస్తే నీళ్ళు రావురా, వీళ్ళు వస్తే ఇంకా నీళ్ళు ఉండవు, వీళ్ళు వస్తే కరువే. ఇంకొకటి మాట్లాడాడు మాట ఆయన ఈరోజు బాగా తెలివిగా, ఇక్కడ పడలేదు పైనుంచి వచ్చినాయి. ఎక్కడ పడితేమి స్వామి, నీళ్ళు వచ్చినాయా లేదా ముఖ్యం, అవునా కాదన్నా? వాటర్ అందించామా లేదా ముఖ్యం, డ్యాములు నిండినయా లేదా ముఖ్యం. అది వదిలేసి ఇక్కడ పడలేదండి, నువ్వు ఉన్నప్పుడు అది కూడా లేదే, నువ్వు ఉన్నప్పుడు ఆ పరిస్థితి అక్కడ పడి కూడా రాలేదే, మన ఎఫెక్ట్ అక్కడ కూడా తగిలింది. ఎలా ఉంటుందంటే మన ఆయన ఏ పార్టీకి షేకండ్ ఇస్తే పాపం ఆ పార్టీ ఎట్టయితే 2019లో టప్పా కట్టిందో మన ఇక్కడ ఎఫెక్ట్ పాపం అక్కడ కూడా నిండలా పోయినసారి. మనం ఎవరి కండువు రేపితే అతను టప్ప కుమారస్వామి కుమార్